Yes, Jodita. நம்ம மனவால வங்கதஷ்டம் நாகின் டான்ஸ் சேஞ்சர் இட்ஸ் நாகின் டான்ஸ் இட்ஸ் நாகின் டான்ஸ் ஆல்ரா இட்ஸ் நாகின் டான்ஸ் நின்னடி மேட்ச் இந்தியா கெலுசுந்தா லேதா அது காதே விராட் கோஹ்லி செஞ்சுரி చేస్తాడా లేదా ఇది మెయిన్ నిన్నటి మ్యాచ్ లో రాహుల్ ఇచ్చిన రెస్పెక్ట్ కి మా రాహుల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. రాహుల్ వల్ల విరాట్ కి సెంచరీ వచ్చింది. బంగ్లాదేశ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో విరాట్ సెంచరీ ఆప్తామని, రాహుల్ అంత కష్టపడ్డారో విరాట్ వచ్చి సెంచరీ చేద్దామని. విరాట్ సెంచరీకి బంగ్లా బౌలర్స్ కన్నింగ్ నెస్ కి ఒక్కడున్నాడు మంచి వాడే రాహుల్. బంగ్లాదేశ్ వాళ్ళు కావాలని ఇలా చేస్తారా లేదా? ఇప్పుడు మిమ్మల్ని చిన్న టీం అని ఎందుకు అంటారా? నీ ఆట చిన్నదే, నీ బుద్ధి చిన్నదే. ఇట్స్ నాగింగ్ డాన్స్. రాహుల్ మీద రెస్పెక్ట్ ఎందుకంటే ఎక్కువ పెరిగింది. రాహుల్ కి 15 రన్లు కావాలి 50 చేయడం, విరాట్ కి 15 రన్లు కావాలి సెంచరీ చేయడం. అలాంటి సిచ్యువేషన్ లో విరాట్ పిలిచినా రాహుల్ రాలేదు సింగిల్ కి. నువ్వు చేసుకోరా బై, నువ్వు చేసుకోరా, కొట్టుకో సెంచరీ. అది రెస్పెక్టబుల్ మూమెంట్. ఆఖరికి ఎంపైర్ కూడా హెల్ప్ చేశాడు విరాట్ కి, నువ్వు సెంచరీ చేసుకోరా అని. ఇంత మంది విరాట్ సెంచరీకి హెల్ప్ చేస్తున్నప్పుడు మీకెందుకురా ఈ పాడు బుద్ధి? బంగ్లాదేశ్ కల్లారా మీకే అన్యాయం చేసట్రమ్మా విరాట్ బాబు. చూసి బయట డ్రావిడ్ గిల్లు రోహిత్ శర్మ ఏదో చప్పట్ కొట్టి మరీ నవ్వుకున్నారు. మనకి అసలు ఈ మ్యాచెస్ లో ఫస్ట్ బ్యాటింగ్ రావట్లేదు. ఫస్ట్ బ్యాటింగ్ వచ్చుంటే మాత్రం ఇంకో 2-3 సెంచరీలు వచ్చాయి ఎక్స్ట్రాగా ఫోన్లే. కానీ బ్యాటింగ్ పిచ్ మీద ఇంత మంచి బౌలింగ్ వేసారు చూడు, బౌలింగ్ డిపార్ట్మెంట్ ను మెచ్చుకోవాలి ఫుల్ గా. చాలా బాగా వేసారు. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ఒక లైక్ వేసుకుని మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం ప్రోత్సహించండి. ఏ దోస్తీ హమ్ నహీం తోడెంగే దమ్ మగర్ తేరా సాథ్ నా చోడెంగే.